చేయాలంటే దోపిడీలు, కూలీలు, డబ్బు సంపాదించడాలు, అక్రమాలు ఇవన్నీ వాళ్ళకు. కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలోనే చెప్పిన సోదరుమా, నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను సరిపోతే 100,000 మంది సాగుకు రావాలని చెప్పినా నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా, ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా. సమూలమైనటువంటి మార్పులు, రాజకీయ మార్పులన్నీ ముందు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరి కోసమో, ఎవరికి జవాబు చెప్పడం కోసమో పనిచేయను, ఈ ప్రజల కోసం ఏది మంచో అని చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటా సోదరులారా. నేను రాత్రి మంత్రివర్యులకు, నేను రాత్రి మా మిత్రులు వచ్చి నామినేషన్ కార్యక్రమాలు చూస్తా ఉంటే నేను మా విశ్వసుని పిలిచి అడిగిన, ఏమమ్మా బ్రతకగలుగుతాను, నువ్వు ప్రభుత్వ ఉద్యోగి, నేను ఎక్కడ పని చేసినావు, 1,50,000 జీతం వస్తాయి, బ్రతకగలుగుతాం, ఉంటే ఉండాలి పోతే పోతుంది, మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉందామని చెప్పిన ఆ మాట ప్రకారం దాదాపు మా కుటుంబం పేరు మీద, అంటే నా కుటుంబం పేరు మీద 1,50,000 రూపాయల నాకు ఆస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇవ్వడానికి ముందుకు వచ్చి అంగీకారం తెలుపుతూ ఆ పత్రాన్ని ఇస్తా ఉన్నాను సోదరులారా. ఎవరైనా చేస్తారా ఈ పని? చేస్తారా? ఈ ఇండియాలో ఎవరైనా చేసిందా పని? ఈ భారతదేశంలో ఎవరైనా చేసిందా? చెయ్యడు, చెయ్యబోడు కూడా. రేపు పొద్దున ఎమ్మెల్సీ అయితే ప్రతి రూపాయికి జవాబుదారిగా పనిచేసేటువంటిది తీన్మార్ మల్లన్న. రేపు పొద్దుగాల ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవనీయుడు పెద్దల వెంకటరెడ్డి గారి సారథ్యంలో, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేల సారథ్యంలో, మా పార్టీ నాయకులు, మా మిగతా మిత్రులందరి సారథ్యంలో ఈ తెలంగాణను గొప్పగా మలుచుకోవడమే మా లక్ష్యం. కేసీఆర్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు, కుక్కకు పొత్తనం ఇస్తే కుండలు మనగొట్టినట్టుగా మొత్తం తెలంగాణ చిన్నాభిన్నం చేసింది ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి తగిన బుద్ధి చెప్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మేధావి వర్గం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం చూడన్నారా. ఎస్ ఇన్మార్ మల్లన్న ఏమైందంటే, ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని, 10 తారీఖ, 12 తారీఖ, 15 తారీఖ, ఆఖరికి ప్రాణ బిల్లు వచ్చి కూడా నిలిచిపోయింది.